పట్టుకోవడంలో పోలీసులు అయ్యి బాబు దొంగలేమో దొంగలింటికి దొంగలు ఎందుకు వస్తారా ఏంట్రా ఏంటి అవుతారు ఏమైంది ఏం జరిగింది ఆడమ్మగడు మాడ ఆడిదే అక్కో ఒక్క ముక్క కలిసి రాలేదు డబ్బే కాక ఆటకి కూడా చొప్పున బట్టలు ఊడితే ఇచ్చాడక్కడాకా చెట్టి మీద వెళ్ళలేవరా బాబు అని కాళ్ళు పట్టుకుంటే ఇదేనా మించాడే అక్కో లేకపోతే దిగంబర అవతారం ఎత్తి రావాల్సి వచ్చేది అక్కోలు నేను ముందే చెప్పాను కాలు లోపల పెట్టావంటే తెగ నరుకుతా మర్యాదగా అట్నించట్టే బయటికి పో పండు నువ్వు లోపలరా బేబీ అతను ఇక్కడే ఉంటాడు అవును కొట్టేసిన పర్సు నుంచి 10 రూపాయలు తీస్తే ఒప్పుకోవు కొట్టుకొచ్చిన గొలుసులో చిన్న మూవ పోయినా ఒప్పుకోవు దోచేసిన ఒక చెంపు వదిలేసి వచ్చిన ఒప్పుకోవు దేనికి కోవు కానీ అతని విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో మాకు సమాధానం నేను అతన్ని ఇష్టపడుతున్నాను ఐ లవ్ యు పండు బేబీ ఇది రాంగ్ మీనింగ్ గజ దొంగ జగ్గు పాండు రంగ బిల్ల సోములు నాగులు ఈ గంగులు పుట్టిన వంశంలో పుట్టి ఆఫ్టర్ ఆల్ జేబులు కూడా కత్తిరించడం చేత కనబడి చేత తాళి కట్టించుకుంటావా వాళ్ళు నీకేం నచ్చింది నిజాయితీ 25,000 ఇచ్చి పే కాటకు పంపిస్తే ఓడి తిరిగొచ్చాడే కాని వీళ్ళ కన్ను గప్పి పారిపోలేదు ఇదా అంతేకాదు మన దొంగల ఫ్యామిలీలో పండు నాకు గంజాయి వనంలో తులసి మొక్కలా అనిపించాడు మొదటి నుంచి అతని మీద ఉన్న ఫీలింగ్స్ రాను రాను ప్రేమగా మారాయి అంతేకాకుండా ఇప్పటికే చాలా లెంగ్త్ చెప్పావు అయినా నీ ప్రేమకు నేను ఒప్పుకోను ప్రేమను ఒప్పుకోపోవచ్చు కానీ పెళ్లికి ఒప్పుకోవాలి హలో ఆయన ఒప్పుకోనా నేను ఒప్పుకోను ఏ నాకేం తక్కువ అందంగా లేనా అందంగానే ఉన్నావు అందమైన అమ్మాయిలు అందరూ ఇష్టపడతారు కానీ ఎంత అందంగా ఉన్నా దొంగలను ఇష్టపడరు నువ్వెన్నాక గంజాయి వందల తులసి మొక్కని ఓ అయితే అదే నీ ప్రాబ్లం మా సిస్టర్ ని పెళ్లి చేసుకోబోతున్న శుభ సందర్భంలో పార్టీ ఇస్తున్నావు బాగుంది కానీ నాకు ఈ బార్ నచ్చలేదు బావా ఏంటి ఈ బార్ నచ్చలేదా మందు నచ్చింది కదా మా మామ నాకు నచ్చలేదు మీ సిస్టర్ నాకు నచ్చింది పెళ్లి చేసుకుంటలేదా బా ఈ బార్ అమ్మేద్దాం బా నా ఈ మందంతా తాగేసాక వెళ్ళేటప్పుడు ఈ బార్ని అమ్మేద్దాం ఓకే మందు అయిపోయింది బా నేను ఈ బార్ అమ్మేస్తున్నాను కొంటావా నా బార్ అమ్మడానికి నువ్వెవడు నన్ను కొట్టాడు బాబా వాడు నువ్వు కొట్టు నేను కొట్టాలంటే దీన్ని నేను కొట్టాల్సిందే ఇప్పుడు చూడరా ఆడికి ఇత్తను కాకినాడ కాజా గుడ్ మార్నింగ్ నా ఏరియాకొచ్చి నా మనిషిని కొట్టాడంటే వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు వాణ్ణి వేసేయాలరా
ఏంటి వేసేది బావిలో బకెటా? మన ఏరియాకొచ్చి మన మనిషినే అది కూడా షటర్ దించకుండా కొట్టాడంటే వాడు ఖచ్చితంగా పోక్రి అయి ఉండాలి. అనయ్య, అటువంటి వాడిని మన దగ్గర పెట్టుకుంటే ఈ ఊర్లో ఉన్న పోరంపోక్ భూములన్నీ మనం కబ్జా చేసేసుకోవచ్చు. ఆలోచించు. యు ఆర్ కరెక్ట్. అయితే పిలిపించమంటావా? ఆ శ్రమ కర్లేదు, వాడికి ఆల్రెడీ కబర్ ఎట్టాను. ఓహో, నాకన్నా ఫాస్టే. అడుగు, మాటల్లోనే వచ్చేస్తున్నాడు. అడుగు. నీ పేరు? పండు. పండుగ అడగాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. నేనే పండు. పండున్నాయా? పండు. సరే, చూసావా, నువ్వే భయపడిపోతున్నావు. నువ్వుండు, చూడబ్బాయ్, నా దగ్గర పనిచేస్తావా? నాకు వంట చేయడం రాదు. జోకులొద్దు, నాకెదురు తిరిగిన వాడి కాళ్ళు చేతులు తీసేయాలి. నాకు అర్థమైంది. నీకు అర్థమైందా? వీళ్ళందరు నిన్ను పోకిర్లు మహేష్ బాబు అనుకుంటున్నారు. అలానే కంటిన్యూ. లూజ్ అయ్యావనుకో, లూజ్ మోషన్ అయ్యే వరకు కొడతారు. లేబు కాలర్ లేబు. నీ డెన్నుకు వచ్చి నీ మనిషినే కొట్టానంటే నా కెపాసిటీ ఏంటో అర్థమైంది కదా. నన్ను ఎందుకు కొట్టాను తెలుసా? ఎందుకు? వచ్చేటప్పుడు కనీసం టీ సమోసా కూడా ఇప్పించలేదు. బావా, మన ఆటో ఛార్జీలు కూడా ఇవ్వలేదు. డీల్ ఏంటో చెప్పు. 50-50. మా అన్న ఫిగర్ దాన్ని చెప్పు. ఎక్కువ చేయొద్దని. మా అన్న ఏమి చేయక ఇలా తయారైంది. ఎప్పుడు చూసినా కుక్కర్ రంగు వచ్చిన కోడి లెక్క మంచి గబ్బు మండలు హోటల్ తీసుకొచ్చిన షిఫాజా వాటిని చూపించమంటున్నాడు. ఒక్కొక్క తూరి షిఫాజా అంటే ఒక్కొక్క అర్థం చెప్తాడు ఆయన. ఇదిగో షేకు, బందర్ కా సుందర్ శాంకలిక చీకులాథ. ఇంగోడి రా, ఇంగోడి రాజమండ్రి రంభ 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 సంబా లంబ హోచికలా. ఇదిగో ఇంజుడి. కడుపులో ఉన్నప్పుడు వీళ్ళమ్మ ఎట్లా తట్టుకునేదో ఆ పిల్ల. మా షేక్ పిచ్చ పిచ్చగా నచ్చింది. అయితే 10 లక్షలు అని చెప్పు. 10 లక్ష మాంగరాయ సాల. హమ్ 50 లక్ష దేగా. 50 లక్షలు పైసా దో, పైసా దో. పూచో పూచో లడ్కీ కబ్ మిలేగి. ఈ పిల్లని ఎప్పుడు తీసుకొస్తావని? ఎప్పుడు రేపే తీసుకొస్తా. నువ్వు విడుచు, నేను పోయి ఆ పని మీద ఉంటా. రే, జయగాడు తన దగ్గర ఉన్న అమ్మాయి ఫోటో షేక్ చూపించి 50 లక్షలు డిమాండ్ చేశాడు. మనమే ఆ జయగాడి దగ్గర నుంచి అమ్మాయిని తీసుకొచ్చి షేక్ అప్ప చెప్తే మనకి 50 లక్షలు వస్తాయి. అదెంత పని అన్నయ్యా? మన పండు మన పక్కనే ఉండగా. పండు, నీ పని ఇప్పటి నుంచే ప్రారంభం. స్టార్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. అక్కడే సౌండ్ వస్తున్నా, చూడరా.
పండన్న, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసురా. ఓకే. రండ్రా రండి. రారా. ఇది పర్రా ఐ మా అరరో ఉరే ఇది చుక్కసమార్జరో.